సో ఆయన నోట మన 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 పేరు రావటమే అదృశ్యంగా భావించే నేను నా గురించి ఆయన ఇలా చూస్తూ మారుతున్నప్పుడు అసలు ఇంకెలా ఉంటుందండి అసలు నాకు ఇప్పుడంటే అసలు అంత వదిలే నన్ను ఎందుకు నన్ను వదిలేసాను అసలు మా అమ్మగారు త్రీ డేస్ అసలు మనిషి మనుషులు లేరు ఇప్పుడు మేము మొన్నటి నుంచి మాట్లాడే ప్రతి కాన్వర్సేషన్ మై మదర్ ఇస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బాలు గారు ఇప్పుడు కూడా కింద భోజనం చేయడానికి వెళ్తే ఇందాక అదేంట్రా ఇంకా రోజు రోజుకి బాధ ఎక్కువైపోతుందిరా ఆయన వీడియోస్ అది చూసి తట్టుకోలేకపోతున్నానరా ఆయన మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుందిరా అని ఇంకా చెప్తానే ఉన్నారండి ఒకరోజు బాలు గారు మా ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం మా జస్ట్ మా స్టూడియోది చూశారు వచ్చి చూసి బాగుంది అంబియన్స్ బాగుంది ఇదే రూమ్ లో ఇక్కడ ఇంకో మైకేల్ జాక్సన్ లేదా ఫొటోస్ అన్ని ఉంటాయి అవన్నీ చూసి అక్కడ కూర్చుని తీయించుకున్న ఫోటోనే ఇప్పుడు మీరు వేసిన ఫోటో కూడా వాటి మధ్యలో ఆయనతో ఫోటో తీసుకున్నాం అన్నమాట అప్పుడు చాలాసేపు స్టూడియో కూర్చున్నారు చాలాసేపు చాలా కథలు చెప్పారు ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ మహాదేవన్ గారి గురించి అదే చాలా ఫన్ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పారు దాని తర్వాత ఆకాశం తాకేలా పాటలు అయితే నాకు ఎంత ఇష్టం ఎంత బాగా చేస్తుంది ఫాస్ట్ సాంగ్స్ లో కూడా మంచి మెలడీ పెడతావు అని ఇలాంటివన్నీ చెప్పారు దాని తర్వాత వచ్చిన ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా అంటే ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే గేట్ ఎంటర్ అవుతున్నాయి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఉండేది కూడా ఇక్కడేగా ఇక్కడే స్టూడియో ఉంది ఇక్కడే ఇల్లుందా ఇప్పుడు మరి నాన్నగారు అమ్మగారు అక్కడ ఎక్కడైనా అని అడిగారు అవును సార్ కింద అమ్మ నాన్న కింద ఉంటారు పైన స్టూడియో సార్ అన్న ఉన్నారా అన్నారు ఉన్నారంటే అతన్ని ఫస్ట్ వాళ్ళు కలుద్దాం అని ఫస్ట్ ఆయన అసలు మిగతా విషయం ఫస్ట్ ఆయన కలవాలి అన్నారు రెండు రెండు సార్ నేను కంగారు పడి పరిగెడుతున్నా అంటే ఇప్పటికీ నాకు బాలుగారు చూస్తే నాకు కాళ్ళు చేతులు ఆడమాట పరిగెడుతుంటా పరిగెడుతుంది మళ్ళీ ఆపారు ఆయన ఆపి లేదు లేదు వాళ్ళు సడన్గా వెళ్ళి చెప్తే వాళ్ళు పాప మళ్ళీ రెడీ అయ్యారో లేదో మనం కాసేపు స్టూడియో కూర్చుని నేను వెళ్ళేటప్పుడు వాళ్ళని కలుస్తాను జస్ట్ వాళ్ళు చెప్పండి నేను వచ్చి కలుస్తానని అన్నారు అలాగే అంత అయిన తర్వాత మర్చిపోకుండా మళ్ళీ నాన్నగారు ఎక్కడ ఒకసారి కలిసి వెళ్తానంటే ఐ సెడ్ సార్ ఒక నిమిషం సార్ పిలుచుకుని వస్తాను బట్ హీ న్యూ దట్ డాడ్ హ్యాడ్ కొంచెం హీ వాజ్ ఇన్ వీల్ చైర్ అట్ దట్ టైమ్ డాడ్ నాన్నగారు సో హీ న్యూ దట్ హీ హ్యాడ్ అ వాకింగ్ ప్రాబ్లమ్ సరే వద్దు ఆయన ఎందుకు పిలుస్తారు నేనే వస్తాను చెప్పి పైనుంచి ఇన్సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి నా స్టూడియో నుంచి మా ఇంటికి నా పర్సనల్ స్టేర్ కేస్ ఉంటుంది అందులోంచి ఆయన వచ్చేస్తున్నారు సార్ ఉండండి సార్ నేను పిలుచుకుని వస్తానంటే వద్దు ఆయన డిస్టర్బ్ చేయకుండా నేనే వస్తాను చెప్పి టక్కడక్కడగా దిగి కిందకు వచ్చేసారు డాడీ బెడ్రూమ్లో ఉన్నారు కూర్చోండి అని చెప్తే ఏ ఇది నా ఇల్లు కదా నేను లోపల రాకూడదా అంటూ ఆయన బెడ్రూమ్ వరకు వచ్చేసారు ఇంతలోకి మమ్మీ ఏమో అయ్యో ఇల్లు బా ఇల్లు నీట్గా లేదు అది లేదు కంగారు పడుతుంది ఏమా ఏం కంగారు పడకమ్మా మన ఇంటికి నేను రావడానికి ఏంటంటే అంత ప్రేమ అండి ఆయన మాట్లాడే ప్రతి విషయంలో మమ్మీ ఏం తింటారండి అదంటే ఎలా పిలుస్తారు సార్ తల్లి ఏం వద్దు తల్లి నాకేం పెట్టకు తల్లి ఇదే అండి మాటలు ఆయన మాటలు ఆ వీడియో అంతా నా దగ్గర ఉంది అది మొన్న కూడా చూసుకుంటున్నా కూర్చుని అంటే ఎంత బాధ ఫీల్ అయినంటే ఆయన ప్రతి మాటలో ప్రేమ ఉంటుందండి ప్రతి మాటలో సి బికాస్ ఆయన హార్ట్లో అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన పాటలో కూడా ప్రేమ బయటపడుతుంది దట్స్ వై వీఆర్ ఏబుల్ టు ఫీల్ ఆయన ఏం పాడినా కూడా వీఆర్ ఏబుల్ టు ఫీల్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ yes మీ మాటల్లోనే అర్థమవుతుంది దేవిశ్రీ గారు మీరు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉందన్న